నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై అరవత్సరం మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా హాలలోయ ఏమన్నాడమ్మా తర్వాత చదవండి నేను నేను ఐగుప్తుylకు కలగజేసిన రోగములలో నేను ఐగుప్తుylకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను నేనే అనేను ఏం జాలంటను మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మనం నేర్చుకుంటే ఎప్పుడైతే నీవు ఈ నరకములో ఈ ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటావో నువ్వు నుంచి బయటికి రాని మొదట ఎవరి స్వరం వినాలి దేవుని వాక్కు వినాల దేవుని వాక్యాన్ని వినాలి దేవుని స్వరాన్ని వినాలి ఏసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పడినది వంద గొర్రెలు ఉన్నటువంటి ఒక కాపరి ఒక గొర్రెపిల్ల తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను ఆయన అరణ్యంలో విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్లను వెతకడానికి వెళ్ళడా వెళతాడు వెళ్ళినవాడు ఏం చేస్తాడు కేకలేస్తాడు ఎలాంటి కేకలు ఆ గొర్రెపిల్లకు అర్థమయ్యేటట్టుగా ఇదిగో నా యజమాని అని గుర్తుపట్టే విధంగా అతడు కేకలు వేస్తాడు కదా ఒక్కొక్క శబ్దం ఉంటుంది ఈరోజు మీరు మీ ఇంట్లో ఏదైనా పెట్స్ కుక్క పిల్లలు కానీ లేకపోతే ఇంకేమన్నా మీరు పెంచుకుంటే వేరే వాళ్ళు పిలిస్తే వెళ్తాయా అంటే ఇప్పుడు ఒకవేళ మనం పెంచుకుంటే మన స్వరం వింటే మన మాట ఏ అంటే సైలెంట్ అయిపోతుంది అది బయట చెయ్యి అంటూ ఓకుంటుందా పిక్కబట్టి పీకేస్తుంది సో ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లనే ఉంది కదా ఈ గొర్రపి కూడా అంతే యజమాని వెళ్ళి కేకలు వేసి అది ఎంత స్థితిలో ఉన్నా కూడా ఒకవేళ అది లోయలో పడిపోయి ఆ ముళ్ళ పొదలో చిక్కుకున్నా మరి ఈ యజమాని పోయి కేకలు వేస్తూ ఉంటే అది విని ఏం చేస్తుందండి అది కూడా అరుస్తుందా లేదా ఆ స్వరం విని పోయి ఏం చేస్తాడు తీసుకొని భుజాల మీద వేసుకొని ఆ ముళ్ళు అవన్నీ తీసేసి తీసుకొని వస్తాడు అది ఒకళ్ళు దొరికితే ఎంత సంతోషం కదా అలాగే ఈరోజు మన తండ్రి అయిన దేవుడు కూడా మనలను అంతే ప్రేమిస్తా ఉన్నాడు మనలను అందుకే ఆయన ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే భుజముల మీద అందుకే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేద్దాం స్వరం వినాలా ఆయన వాక్యాన్ని వినాలా వాక్యములో ఉన్నటువంటి ఆయన యొక్క ఉపదేశమును మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇక్కడ ఈ విధంగా ఆయన రాస్తున్నాడు ఏమని మీ దేవుడిని యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐక్యుక్తులకు కలగజేసిన రోగములో ఏ రోగమో మీకు రాని ఇరవై ఎంతో మంది ఎన్నో వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవి తర్వాత చూస్తే మరి అనేక రకాల మరి వ్యాధులతో బాధపడుతున్నారు షుగర్ కావచ్చు హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇవి వారు అనుభవించారు మీకు రాకుండా మిమ్మల్ని దేవుడు కాపాడతాడు హలో లోయ మీరు అనుకున్నారు ఇజ్రాయల్ కలిగినటువంటి రోగాలే అవ్య కదా అని మీరు అనుకున్నారు అవి కాదు ఆ వాటితో పాటు ప్రస్తుతము మీ పితరులు పితరులు అనుభవించినటువంటి రోగాల్లో ఏ రోగము మీకు రాకుండా దేవుడు కాపాడగలడు హలో లోయ దానికి నువ్వు ఏం చేయాలి దేవుని వాక్కును శ్రద్ధగా విని నిర్లక్ష్యము చేయొద్దు అందుకే నేను వాక్యం వినండి 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 అని అరుస్తూ ఉంటా కానీ ఎవరు పని వాళ్ళదే కదా ఎందుకంటే నువ్వు ముళ్ళ పొదుల్లో చిక్కుకున్నటువంటి గొర్రె పిల్ల వల్లే ఉన్నావు నిన్ను విడిపించడము దేవుని యొక్క బాధ్యత ఉన్నది దేవుని కృప నువ్వు పొందుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు బయటికి రావాలా ఆ ముళ్ళ పొదుల్లో నువ్వు అణిగిపోతున్నావు నువ్వు ఎదగాలి నువ్వు ఫలించాలి నువ్వు అభివృద్ధి పొందాలి నువ్వు విస్తరించాలి ఈ లోకానికి దేవుని మహిమను నువ్వు చూపించాలి హలోయ్ మతి స్వార్త పదవ జయం ఒకటో వచ్చినం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను అథారిటీ అధికారము ఇచ్చను వీరు ఆయనను వెంబడించారు ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు కొన్ని కొన్నిసార్లు సందేహపడ్డా ప్రశ్నించిన దేవుడు వారిని ఎన్నుకున్నాడు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారికి గిఫ్ట్స్ దేవుడిస్తాడు ఏమి ఇస్తాడు వరాలు దేవుడిస్తాడు అధికారము ఇస్తాడు సో దేనిపైన అధికారం ఇచ్చాడు ఇక్కడ అంటే అపవిత్రాత్మలను ఈ ఈరోజు దైవజనునికి అధికారం ఉంది అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఎందుకంటే మరి శిష్యులను పిలిచి మరి వారికి ఇచ్చిన అధికారమే ఈరోజు కూడా మరి దైవజనులు ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు అభిషేకించబడ్డవారు పిలువబడ్డవారు ఏర్పరచుకునబడ్డవారు వారు మట్టికే మరి ఇక్కడ అభిషేకించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంతోమంది ఏసుక్రీస్తుని అడిగారు అయ్యా నేను వెంబడిస్తాను నీ కుడి పక్కన ఉంటాను నీ ఎడమ పక్కన ఉంటాను అడిగారు కానీ ఏసుక్రీస్తు మరి దానికి నా తండ్రి చిత్తము కావాలన్నాడు అంటే ఈ పన్నెండు మంది దేవుని చిత్తమా కాదా అందులో ఒకడు సాతాను అది కూడా దేవుని చిత్తమే కదా ఎందుకంటే దేవునికి తెలుసు నువ్వెవ్వరూ నువ్వు ఏమి ఏమై ఉన్నావో మరి దేవునికి తెలుసు కాబట్టి ఇక్కడ మరి అధికారమును దేవుడిచ్చి మరి వారికి ఈ పనిని అప్పగించాడు ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి సువార్తను ప్రకటించాలి తండ్రి కుమార పురుషుద్ధాత్మ త్రేయక దేవుని పేరేట వారికి బాప్తీజం ఇవ్వాలి వారిని శిష్యులుగా చేయండి అన్నాడు ఇప్పుడు ఎవరైతే ఆయన శిష్యులుగా ఉన్నామో మనం ఏం చేయాలి అంటే ఆయన మాటను విని ఆయన మనకు ఆజ్ఞపించిన ప్రతి ఆజ్ఞ చొప్పున మన జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళాలి అప్పుడు ఈరోజు వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదము ప్రతి ఒక్క స్వస్థత అధికారము అన్నీ కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్